బట్టబట్టి తిరగగలిగేటువంటి స్థితి చైనాలో ఉందా? నువ్వు అడిగినావు ఒక మీటింగ్లో, మేము బట్టె బాధ్యాలు అంటున్నామా, లుచ్చాలు అంటున్నామా, మాకు అన్నరాదా అని అడిగినావు. ఈ మాట ఒకసారి చైనాలో ఒక్కరిని మాట్లాడమను, ఒక మంత్రిని మాట్లాడమను, ఒక గవర్నర్ని మాట్లాడమను, ఒక ముఖ్యమంత్రిని మాట్లాడమను, ఏమవుతుంది? కనీసం శవం కూడా దొరకదు కేటీఆర్. నీకు భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి, బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం యొక్క విలువ మీకు తెలియదు కాబట్టి మీరు ఏది మాట్లాడినా ఈ దేశంలో ఇంకా చెల్లుబాటు అవుతూ ఉంది. బట్ వెన్ యూ వాంట్ టు కంపేర్ ఇండియా అండ్ చైనా, డెఫినెట్గా నువ్వు అక్కడ ఉన్నటువంటి మిలిటరీ రూల్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కూడా దయచేసి అర్థం చేసుకో, కంపేర్ చేసి మాట్లాడు అని చెప్పి నేను ఈ సందర్భంగా కేటీఆర్ గారికి చెప్తా ఉన్నా. ఎస్, భారతదేశ ప్రజాస్వామ్యం చాలా గొప్పది. ప్రధానమంత్రిని విమర్శించినా, రాష్ట్రపతి గారిని విమర్శించినా చాలా గొప్పగా స్వీకరిస్తుంది, చాలా పాజిటివ్గా స్పందిస్తుంది మన డెమోక్రసీ. ఒక రైల్లో ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటే వాళ్ళు ఒకరు ఒక మతమని ఇంకొకరు ఇంకొక మతమని కొన్ని గంటలు, కొన్ని వందల గంటలు జాతీయ మీడియాలో చర్చలు పెట్టినా ఈ దేశ ప్రజలు వింటారు. ఈ దేశ ప్రజల గొప్పతనం, ఈ దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి గొప్పతనం అది. అదే చైనాలో ఒక పదం ఆ దేశ ప్రధానమంత్రికో ఆ దేశ రాష్ట్రపతికో వ్యతిరేకంగా ఒక పదం మాట్లాడి ఒక అడుగు బయట ఏమని చెప్పి మిలిటరీ రూల్ కోరుకుంటున్నారా? ఇక్కడ తెలంగాణలో ఎట్లాగూ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం అమలు చేస్తలేం కాబట్టి మనకి ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు? మేము అదే కోరుకుంటా ఉన్నాం. రావాలని మేము కోరుకుంటున్నాం. చెప్పుండ్రు అట్లా, ప్రజల ముందు ఒక చర్చ పెట్టుండ్రు. రాజ్యాంగం మార్చమనన్న నా మాటకు నేను కట్టుబడినా అన్నారు కదా కేసీఆర్ గారు, అట్లే మీరు కూడా చెప్పించుర్రు. ఇది నెక్స్ట్ శాసనసభలో చెప్పుండ్రు. చైనాలో ఉన్న మిలిటరీ రూల్ బాగుంది, భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యం బాగలేదు, ఇది వద్దు అని చెప్పుండ్రు. ప్రజలు ఏమంటారో ఒకసారి విందాం. మీ ఆలోచన అంతా కూడా చైనా మిలిటరీ రూల్పై పయనం చేస్తూ ఉంది. మీ ఆలోచన విధానాన్ని పద్ధతుల్ని మార్చుకోండి. బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించండి. ఈ రకంగా బావమర్ది గారు ఇట్లా మాట్లాడుతుంటే బావ ఇంకోటి మాట్లాడతాడు, ఆ పైసలు రాలే, ఈ పైసలు రాలే, ఆడ 50 కోట్లు రావాలి, ఈడ 100 కోట్లు రావాలి, జిఎస్డి రాలేదు, జిఎస్డిపి రాలేదు, జిఎస్టి పన్ను బకాయిలు వస్తలేవు. ఇలా దేశం మొత్తం ఇచ్చినాం సుమారు 82,000 కోట్ల జిఎస్టి బకాయిలు ఏవైతున్నాయో దేశం మొత్తం విడుదల చేసినాం. తెలంగాణ జిఎస్టి బకాయిలు కూడా వచ్చినాయి. నాకు తెలియకుండా ఒకటి అడుగుతా ఆర్థిక మంత్రి గారిని, బాగా చెప్తా ఉన్నావు కదా హరీశన్న ముచ్చట, నేను ఒకటి అడుగుతున్నాను. నేను 2,50,000 కోట్ల బడ్జెట్ పెట్టినావు కదా నువ్వు, అలా 1,000 కోట్లు రాకపోతే ఏమవుతుంది? కేంద్రం ఇచ్చేది 1,000 కోట్లు, 2,000 కోట్లు, 3,000 కోట్లు, మాక్సిమం అంటే 5,000 కోట్లు ఉన్నాయని అనుకుందాం. 2,50,000 కోట్ల ఎందుకు కన్ఫ్యూజన్ స్థితికి ఎందుకు పోతున్నారు మీరు? పొద్దున్నేస్తే కేంద్రాన్ని విమర్శించడానికే అసెంబ్లీ పెడతాం, కేంద్రాన్ని విమర్శించడానికే ప్రెస్ మీట్లు పెడతాం, కేంద్రాన్ని విమర్శించడానికే వానాకాలం పంటల ప్లాన్లను పెడతారు. ఇదా మీరు చెప్పేది? ఎంత యూరియా రేట్ ఎంత ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్లో? యూరియా రేట్ ఎంత? డిఏపి రేట్ ఎంత? మీరు భరిస్తున్న సబ్సిడీ ఎంత? కేంద్రం ఇస్తున్న సబ్సిడీ ఎంత? చెప్పు రైతులకు వచ్చి చెప్పినా కదా కేసీఆర్ పుట్టింది ఎందుకని ప్రపంచం ఆశ్చర్యపోవాలి. ఏవి రైతులకు ఇస్తానో ఉచిత యూరియాలు, ఉచిత ఎరువులు, ఉచిత దుక్కుమందులు ఏవి? గవీరి ముందుగాల భారత ప్రభుత్వాన్ని విమర్శించడం మానేసేయండి. చైనాలో రోజు కొన్ని వేల మంది ముస్లింస్ ఊచకోత జరిగితే ఏం తెలుస్తుంది బయటి ప్రపంచానికి? ఏం తెలియకుండా అక్కడ ఉన్నటువంటి మిలిటరీ రూల్ కంట్రోల్ చేస్తూ ఉంది. ఇవి ఏం తెలియకుండా చైనా జిఎస్డిపి బాగా పెరిగింది, చైనా బాగా గొప్పగా ఎదిగింది, చైనా జనాభా కూడా అంతే గొప్పగా తగ్గుతుంది అంటుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చర్చించుండ్రి, మతపరమైన రిజర్వేషన్లు వద్దని చెప్పుండ్రి, మరి మాట్లాడుర్రి వీటన్నింటి మీద. చైనా ఎట్లుందో మన దేశంలో కూడా అట్లాంటి చట్టాలు రావాలని రేపు అసెంబ్లీ పెట్టినప్పుడు చర్చ పెట్టుండ్రి. ఇవన్నీ ఏం జరగకుండా ఏది పడితే అది చేస్తామనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. చైనాలో జరుగుతున్నటువంటి దమనకాండ, నిత్యం ఘోరమైనటువంటి దమనకాండ జరుగుతుంది. బయటికి వస్తుందా? మీడియాకి స్వేచ్ఛ ఉందా? పొలిటికల్ యాక్టివిటీస్కి స్వేచ్ఛ ఉందా? నేను ఉన్నంతకాలం ఈ దేశానికి నేనే అధ్యక్షుడినని ప్రకటించుకున్నాడు ఆయన ఒక ఆయన. మరి అట్లా ప్రకటించుకోవచ్చా భారతదేశంలో? ఎందుకు ప్రతిరోజు చైనాతో ఎందుకు కంపేర్ చేసుకుంటున్నారు? మీరు అట్లా ప్రకటించుకుందాం అనుకుంటున్నారా? తెలంగాణ ఉన్నంతకాలం మేమే ముఖ్యమంత్రుల మంత్రులు ఉందామని ప్రకటించుకుందాం అనుకుంటున్నారా? ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ మిస్టర్ కేటీఆర్, అండ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ విల్ నెవర్ అలో టు డూ దిస్ ఇన్ తెలంగాణ, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇన్ ఇండియా. ఇక్కడ భారత రాజ్యాంగం, భారత సంవిధానం, భారత రాజ్యాంగ నిర్మాత జనతా పార్టీ.
ఎవరినో మంత్రినో ఎవరినో ముఖ్యమంత్రిని చేయడం కోసం ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి రావాలని కోరుకుంటలేం. మీ దేశం మేము ఈ రాష్ట్రంలో ఎందుకు అధికారంలోకి రావాలనుకుంటున్నాం అంటే, మీరు రాసుకున్న మీ కుటుంబ రాజ్యాంగాన్ని పక్కన పెట్టించి అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు జరగాలంటే, సుపరిపాలన జరగాలంటే తెలంగాణ రాష్ట్రం లోపల ఒక మార్పు రావాలని కోరుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర శాఖ మా అధ్యక్షుడు గౌరవనీయులు బండి సంజయ్ గారి నాయకత్వంలో నెక్స్ట్ జరిగేటువంటి ఆల్ ఇండియా జాతీయ కార్యవర్గ సమావేశాలని తెలంగాణలో జరపాలని ఒక ప్రతిపాదన ఆల్ ఇండియా పార్టీ ముందు ఉంచడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించి హైదరాబాద్లో అయితే ప్లేసెస్ ఎక్కడ బాగుంటాయి అనేది ఒకటి రెండు స్థలాలను పరిశీలించడం జరిగింది. జూలై 2-3 తారీఖులలో పెట్టడానికి అని చెప్పి రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీని అప్పీల్ చేసింది. దాని మీద 1-2 రోజులలో అధికారికంగా ప్లేస్ ఎక్కడ, డేట్ ఎప్పుడ, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అనేది మీ ముందు ఉంచబోతా ఉన్నాం. ఈ దేశ ప్రధానమంత్రితో పాటు ఈ దేశ రక్షణ మంత్రి, ఈ దేశ హోంమంత్రి, ఈ దేశ ఆర్థిక మంత్రి, కేంద్ర క్యాబినెట్లో ఉన్న సుమారు 74 మందిలో 40 మంది మా ఆల్ ఇండియా జాతీయ కార్యవర్గానికి అటెండ్ అవుతారు. అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, అందరు ముఖ్యమంత్రులు, అందరు ఉప ముఖ్యమంత్రులు 2 రోజులు ఉంటారు ఇక్కడ. అంటే మీరు ఆలోచించాలి, భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖకి, తెలంగాణ రాష్ట్రానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంది, భవిష్యత్తులో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రాజకీయం ఎట్లా ఉండబోతూ ఉంది అనేది ఒకసారి తెలంగాణ సమాజానికి వర్గ సమావేశాల ఫలితాలని, సమావేశాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లని దాదాపు ప్రతిరోజు మీకు అందజేస్తాం. ఈరోజే మా ఆల్ ఇండియా పార్టీ నుంచి గౌరవ పెద్దలు అరవింద్ మీనన్ గారు, భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా సెక్రటరీ గారు, వారు సంఘటన మహామంత్రి గౌరవనీయులు బిఎల్ సంతోష్జీ గారు, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గౌరవనీయులు తరుణ్ చుగ్ గారు రావడం జరిగింది. అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరితోటి ఒక అత్యవసర సమావేశాన్ని నిర్వహించి జూలైలో జరగబోయేటువంటి ఆల్ ఇండియా కార్యవర్గ సమావేశాలకి తెలంగాణ హైదరాబాద్ని వేదిక చేయడానికి అవకాశం ఇవ్వమని మేము అప్పీల్ చేశాం. మా అప్పీల్ని కేంద్ర పార్టీ స్వాగతిస్తుందని, మన్నిస్తుందనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం మాకుంది. థ్యాంక్ యూ. ఏంటిది ఇంత మంచి తెలుగులో చెప్పిన కదండి. నెక్స్ట్ జరగబోయేటువంటి జాతీయ కార్యవర్గ సమావేశాలు భారతీయ జనతా పార్టీ భాగ్యనగరంలో జరుగుతాయి. 2-3 తారీఖులలో పెడితే బాగుంటుందని మా నుంచి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చాం. ఒక 3 ప్లేసుల్ని మేము సెలెక్ట్ చేసి వారికి ఇచ్చాం. అందులో ఒక ప్లేస్ సెలెక్ట్ అవుతుంది. తారీఖులు టెంటేటివ్గా ఒక రోజు వెనుక ముందు ఇక్కడే జరుగుతాయి. జూలై 1వ వారం భాగ్యనగరం భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా కార్యవర్గ సమావేశాలకు వేదిక కానున్నది. ఇది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది ఎంత నిజమో ఇదంత నిజం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.